हाय फ्रेंड्स मैं चूस्तुन्नारु आरआरके अग्रिकल्चर एंड लॉग्स मनम वेस्ट डीकंपोजर तैयारी मरियु अदी दानी उपयोगालु अवि एंदुकु मनकु अंदुलो एमुंटुंदि अने दानि विषयं गुरिंचि तेलुसुकुंदामंडि। दानिकन्ना मुंदु फस्ट टाइम एवरैना ना चानल नि चूस्तुन्नट्लयिते दयचेसि लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेसुकोंडि ओके अंडि। वेस्ट डीकंपोजर अनेदि సూక్ష్మజీవుల ఒక సమ్మేళనం మాత్రమే, అది చాలామంది ఏమనుకుంటారు అంటే అది ఒక ఫెర్టిలైజర్ అనుకుంటారు, ఫెర్టిలైజర్ ఏ మాత్రం కాదండి, అది అందులో సూక్ష్మజీవులు మాత్రమే ఉంటాయి, అంటే భూమికి మన పంటకు మేలు, భూమికి కానీ మన పంటకు కానీ మేలు చేసే సూక్ష్మజీవులు మాత్రమే ఉంటాయి అందులో। ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు పప్పు జాతిలో ఉండాల్సిన, పప్పు జాతిలో మనం వేరుబుడిపెలు అంటారు కదా, అందులో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది। ఆ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే గాలిలోని నైట్రోజన్ని తీసుకొని మొక్కకు అందిస్తుంది, అంటే ఆ వేరు బుడిపెల్లోకి చేరుస్తుంది అన్నట్టు। ఇప్పుడు మనం దాన్ని కలయ దున్నినప్పుడు కానీ భూమిని ఆ పంట తర్వాత అది మా నైట్రోజన్ అనేది భూమిలో కలిసిపోతుంది మరియు కొంతవరకు ఆ మొక్క ఉపయోగించుకుంటుంది। దానివల్ల మనం నైట్రోజన్ అందించాల్సిన అవసరం లేకుండానే మనకు ఈ నత్రజని అనేది భూమిలోకి మొక్కలకు అందుతుంది। అదేవిధంగా అజోస్పిరిలం కానీ అజిటో బ్యాక్టర్ కానీ అంటే కొన్ని ఫ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, కొన్ని ఏమో హోస్ట్గా అంటే దాని మీద మాత్రమే అంటే మొక్క మీద ఆధారపడి అంటే గాలిలోని నైట్రోజన్ కానీ తీసుకొని మొక్కకు అందిస్తుంది। కానీ ఇవన్నీ మాత్రం ఏమాత్రం ఫెర్టిలైజర్స్ మాత్రం కాదు, ఈ వేస్ట్ డీకంపోజర్ కానీ జీవామృతం కానీ చాలామంది ఏమనుకుంటారు ఫెర్టిలైజర్ అనుకుంటారు, అది వేస్తే మాత్రం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు। ఇందులో ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే పిఎస్బి కానీ, పిఎస్బి భూమిలో ఉన్న ఫాస్ఫరస్ని అది అన్అవైలబుల్ ఫామ్లో ఉన్నదాన్ని అవైలబుల్ ఫామ్లోకి తీసుకొచ్చి మొక్కకు అందేలా చేస్తుందండి। భూమిలో దాదాపు ఇప్పుడు నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, తెలంగాణలో ఈ మధ్య పేపర్లో ఎక్కువగా వస్తున్నది భాస్వరం అనేది చాలా విచ్చలవిడిగా రైతులు వాడుతున్నారు, భూమిలో అది ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటున్నారు, అది నిజమే అండి। విచ్చలవిడిగా మనం అవన్నీ వేసుకొని అవి మొక్కలకు అది అతిగా అంటే ఎక్కువ వేసినప్పుడు మొక్క ఉపయోగించుకునే కాడికి ఉపయోగించుకుంటుంది, మిగతాది అంత ఏంటంటే మిగతా భూమిలో ఉన్న వేరే మూలకాలతో చర్య జరిపి మొక్కలు తీసుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోతాయి, అప్పుడు భూమిలో ఉన్నా కానీ మనకు అవి మొక్కకు ఉపయోగపడవు, దానివల్ల ఇంకా భూమి సారము దెబ్బతింటుంది, ఇంకా ఏమంటారు నెక్స్ట్ వేరే ఆ మూలకాలు కూడా మొక్కకు తీసుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోతాయి। ఈ వేస్ట్ డీకంపోజర్లో రైజోబియం బ్యాక్టీరియా కానీ అజోస్పిరిలం అజిటోబ్యాక్టర్ ఇట్లాంటి చాలా ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇట్లాంటి చాలా రకాల బ్యాక్టీరియాలు ఇందులో డాక్టర్ కృష్ణ చంద్ర గారు వారి పద్ధతులతోని దీనిలో ఇది ఇంజెక్ట్ చేయడం జరిగిందండి, దానితోని తయారు చేయడం జరిగిందండి। ఇది వేస్ట్ డీకంపోజర్ కూడా దేశవాళీ ఆవు అయినటువంటి గిర్ నుంచి కొన్ని రకాల సూక్ష్మజీవులను అంటే బ్యాక్టీరియాలను తీసుకొని దీనిలోకి పంపించడం జరిగిందండి। ఇప్పుడు సాధారణంగా మనకు ఏదైనా ఎరువు అంటే పశువుల వ్యర్థాలు కానీ పంట వ్యర్థాలు కానీ ఏవైనా మొక్కకు అందడానికి అది కుళ్ళడానికి చాలా టైం పడుతుంది, అంటే డీకంపోజ్ కావడానికి చాలా టైం పడుతుంది, అది ఏది మనకు అవి ఉపయోగించుకోవడానికి సమయం అనేది ఎక్కువ పడుతుంది కదా। ఈ వేస్ట్ డీకంపోజర్ కానీ జీవామృతాన్ని కానీ వాడినప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాటిని తొందరగా డీకంపోజ్ చేసి మొక్కకు అందేలా చేస్తుంది, అంతేగాని ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎరువు అనేది కాదు। ఇంకొక విషయం ఏంటిది అంటే ఈ వేస్ట్ డీకంపోజర్ను మనము స్ప్రే చేసినా కానీ సాయిల్లోకి ఇచ్చినా కానీ సాయంత్రం వేళలో మాత్రమే ఇవ్వాలి, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు। ఎందుకు అంటే ఇవి కూడా ఒక జీవం ఉన్నాయి, ఈ అధిక ఉష్ణోగ్రతను ఇవి తట్టుకొని నిలబడలేవు, చనిపోతాయి। ఇప్పుడు ఆ వేస్ట్ డీకంపోజర్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి। 200 లీటర్ల నీటికి 2 కిలోల బెల్లం, కొంచెం కల్చర్, మనకు వేస్ట్ డీకంపోజర్ బాటిల్ కానీ లేదు అంటే ఇవరకు తయారు చేసుకున్నాను, ఎవరైనా వేరే రైతులు కానీ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కల్చర్ తీసుకొచ్చుకుంటే మనకు అది లైఫ్ లాంగ్ పనికొస్తుందండి। కల్చరు ఆ మూడింటిని కలిపి 200 లీటర్ల నీటికి 2 కిలోల బెల్లము ఈ కొంచెం వేస్ట్ డీకంపోజర్ కలిపి మనకు తిప్పాలి, ఒక మనకు 5-10 నిమిషాల సేపు ఎక్కువగా మన ఎంత మీ ఓపిక, ఇంతసేపు అనేది ఏం లేదు, మీరు గంట సేపు తిప్పుతామనుకున్నా కానీ అది మీ ఇష్టం, ఎంతసేపు మినిమం ఒక 5 మినిట్స్ వరకు తిప్పితే సరిపోతుంది। తిప్పి ఇది మనకు తయారీకి సాధారణంగా 3-4 రోజులు అంటారు, కానీ టెంపరేచర్ని బట్టే ఇది కూడా తయారవుతుందండి। చలికాలము అనుకుంటే వారం 10 రోజులు కూడా పట్టవచ్చు,
అదే సమ్మర్లో వర్షాకాలంలో అయితే 2 రోజులు 3 రోజులు 4 రోజులకు తయారైపోతుంది. అది తయారైందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఆ కలర్ చేంజ్ అవుతుంది, మనం పోసిన వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, పైన నురుగా తెట్టు లెక్క వస్తుంది, పుల్లటి స్మెల్ వస్తుంది. ఇవన్నీ మనకు కనబడ్డాయి అంటే మనకు అది వేస్ట్ డికంపోజర్ తయారైంది అని అర్థమైపోతుంది. అప్పుడు దాన్ని మనం తీసుకొని వాడుకోవచ్చు. ఇందులో ఇంకొకటి మేజర్గా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంది అంటే ఈ వేస్ట్ డికంపోజర్ అనేది 10 రోజులలోపే వాడుకోవాలి. లేదు అంటే అంటే స్ప్రేయింగ్కి మాత్రమే చెప్తున్నా నేను, స్ప్రేయింగ్కి పది రోజుల లోపు మాత్రమే స్ప్రేయింగ్కి వాడుకోవాలి. ఆ పైన దాటిన తర్వాత స్ప్రేయింగ్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఎందుకు అంటే దీని గాఢత అనేది ఎక్కువైపోయి మొక్కలు ఎక్కువ అంటే రాను గాఢత అనేది ఎక్కువైపోతుంది. మనకు ఈ మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే లేత మొక్కలు చిన్న మొక్కలు అయితే చనిపోయే ప్రమాదం కూడా మనకు ఉంది. ఇంకా మనకు ఇది స్ప్రేయింగ్ వస్తే ఫస్ట్ మనము మొక్క పెట్టిన 25 రోజుల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం 5% వేస్ట్ డికంపోజర్, మిగతాది వాటర్. తర్వాత ఒక వారం 10 రోజులకు 10%, 20%, 30%, 50% ఇట్లా పెంచుకుంటూ పోవచ్చు మనం. అంటే ఏది ఈ రేషియో వాటర్ను వేస్ట్ డికంపోజర్ రేషియో నేను చెప్తున్నానండి. ఇట్లా మనకు ఫస్ట్ టైం అయితే 5, 10, 15, 20, 30, 40, 50 ఇట్లా పెంచుకుంటూ పోతే మనకు మొక్క అలవాటు పడుతుంది. మనకు మొక్క కూడా ఏం కాదు, ఒకటేసారి మనకు 50% ఆ పైన మనకు స్ప్రే చేసినప్పుడు మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది రైతులు కూడా ఇట్లా డ్యామేజ్ జరిగింది అని అంటున్నారు. మనకు ఇది 15 రోజుల లోపు మాత్రమే స్ప్రేయింగ్కి వాడుకోవాలి. అది కూడా మొక్క వయసును బట్టి ఇప్పుడు చెప్పిన విధంగా వాడుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందండి. ఇంకొకటి మనకు తయారైన తర్వాత అంటే ఇప్పుడు 15 రోజులు దాటిన తర్వాత మనం దానికి ఏం చేయాలి వేస్ట్ అంటే కాదండి, అదాన్ని సాయిల్ అప్లికేషన్స్కి వాడుకోవచ్చు, మైక్రోన్యూట్రియంట్స్ తయారు చేయడానికి వాడుకోవచ్చు, మన స్టోన్ మినరల్స్కి వాడుకోవచ్చు. మనకు సాయిల్ అప్లికేషన్స్ కానీ మన ఎరువుని తొందరగా కుళ్ళబెట్టడానికి కానీ అంటే కుళ్ళబెట్టడం కానీ మనకి ఏదైనా ఫామ్యార్డ్ మాన్యూర్ మన చెత్త చెదారం దాన్ని తొందరగా కుళ్ళబెట్టడానికి కానీ వాడుకోవచ్చు. ఇందులోనే కల్చర్గా తీసుకొని మళ్ళీ మనం వేస్ట్ డికంపోజర్ తయారు చేసుకోవడానికి కొంచెం ఉంచుకొని మళ్ళీ రెగ్యులర్గా మనం విధిగా రొటేషన్ అన్నట్టు మీకు ఎంత అవసరం ఉంటే అంత, మనం ఎకరానికి ఎంత వాడుకోవాలి అనేది నియమం అయితే ఏమీ లేదండి. ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిగా మీకు సాయిల్ అనేది ఎంత మంచిగా ఫెటైల్ కావాలి అనుకుంటే అంత ఎక్కువించుకోండి. అంతేగాని మనకు ఎకరానికి ఇంతే ఇవ్వాలనేది అయితే నియమం లేదు. మినిమం అయితే 200 లీటర్లకు తగ్గకుండా ఇచ్చుకుంటేనే మనకు కొంచెం మంచి రిజల్ట్ ఉంటుందండి. 200 అనేది కూడా మినిమమే అదే అండి, ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటేనే మంచిది నా సజెషన్ అయితే. సరే అండి, ఇప్పుడు మనం అది తయారీ చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇది బెల్లం అండి. బెల్లాన్ని మనం ఇంకొకటి ఇంతకుముందు మీకు చెప్పుకోవడం మర్చిపోయానండి. బెల్లం ఎప్పుడైనా కరగబెట్టుకోవాలి. ఈ 2 కిలోల బెల్లాన్ని మనం ఒక గంట 2 గంటల ముందు మనం కరగబెట్టుకుంటే ఇంకా మంచి తొందరగా తయారవుతుంది. నేను అబ్జర్వ్ చేసిన దానికంటే ఎప్పుడు బెల్లాన్ని మాత్రం కరగబెట్టుకుంటేనే ఒక రోజు ముందు తయారవుతుంది. దానికి దీనికి ఒక రోజు తేడా మాత్రం కంపల్సరీ ఉందండి. అది బెల్లం పోసేసిన 2 కిలోల బెల్లాన్ని నేను 1 గంట ముందు నానబెట్టుకున్నా. అది వేస్ట్ డికంపోజర్ నేను అంతకుముందు తయారు చేశానండి. దాని కల్చర్ మీకు ఆ వేస్ట్ డికంపోజర్ బాటిల్ది మీకు అది ఫోటో అనేది మీకు అక్కడ యాడ్ చేస్తా స్క్రీన్ మీద. ఇంత వేస్ట్ డికంపోజర్ పోసేసా ఎక్కర్రతో. చూసారా ఫ్రెండ్స్, ఇంతే సింపుల్, ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ డే కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నప్పుడు కలర్ అనేది ఈ విధంగా ఉంది. మరి మీకు మొత్తం తయారయ్యే టైంకు ఏ విధంగా అవుతుంది అనేది డే వైజ్గా మీకు చూపిస్తా. ఇంకొకటి నేను చేసింది ఏంటి అంటే ఇదే డ్రమ్, 200 లీటర్ల డ్రమ్ అండి. దీనికి నేను ఒక గేట్ వాల్ సిస్టమ్ పెట్టుకున్నానండి. ఈ గేట్ వాల్ పెట్టుకొని ఇది బోజర్ అండి మాకు.
ఇక్కడ నుంచి వాటర్ వచ్చేటివన్నీ దీని ముందు ముందుకెళ్ళే వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ గేట్ వాల్ కొంచెం మనకు కొంచెం లైట్గా ఆన్ చేసుకొని మనకు ఈ పొలం అంతా వాడడానికి ఎంత టైం పడుతుంది ఆ నీళ్ళు ఎంత టైం పడుతుంది దాన్ని బట్టి మనం గేట్ వాల్ సైజ్ అనేది అరేంజ్ చేసుకొని అంటే అది వదిలిపెట్టుకుంటే ఈ వాటర్లో కలుపుకొని మనకు పొలం అంతా వారిపోతుందండి. చాలామంది ఏం చేస్తారంటే ఒకటే కడి ఇట్లా కుప్ప లెక్క పోస్తారు, అట్లా పోస్తే ఒకే దగ్గరికి ఒకటే దగ్గరికి వెళ్ళిపోతుంది, అంతేగాని పొలం అంతా సమానంగా అనేది పారదు. మీరు కూడా ఇట్లాంటి అంటే సిమెంట్ తొట్టి కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇంకొకటి దీనిలో వాడకూడని ఏంటిది అంటే మెటల్స్ తప్ప ఏవైనా అంటే సిమెంట్ కానీ మట్టి కానీ ప్లాస్టిక్ కానీ ఈ మూడిట్లో మీకు ఏది అవైలబుల్లో ఉంటే వాటితో వాడుకోవచ్చు, కానీ మెటల్స్ మాత్రం ఎట్టి పరిస్థితులలో వాడకూడదు. ఓకే అండి, ధన్యవాదాలు.